జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలకు రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా 13 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రాజు తెలియజేశారు. మెటీరియల్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బస్సులు కూడా వస్తున్నాయి. బస్సులు రాగానే మధ్యాహ్నానికి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళ పోలింగ్ స్టేషన్ పంపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఓటు తీర్పనంతరం ఎలక్షన్ జరపాలని వచ్చిన తర్వాత ఆదేశం ఉంది. బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి 15 ఎంపీటీసీలకి ఒక జెడ్పీటీసీకి 15 ఎంపీటీసీలో 2 ఎంపీటీసీలు యునానిమస్ అయినాయి. ఇంకా 13 ఎంపీటీసీలు అలాగే ఒక జెడ్పీటీసీకి మొత్తం 47 పోలింగ్ స్టేషన్లో ఎన్నికకి మరి సిద్ధపడ్డాం. మరి రావాల్సినటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వస్తున్నారు. ఇంకొక గంటలో మొత్తం అందరూ కూడా మరి రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ టీ ఏర్పాటు చేస్తాం. అలాగే మధ్యాహ్నం కూడా లంచ్ కూడా సిద్ధం చేస్తున్నాం. మరి అందరికీ కూడా వారి వారి పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి జనరల్ మెటీరియల్ కూడా మరి వారికి అప్పచెప్తున్నాం. వారు వెరిఫై చేసుకుని ఈలోగా మరి కోర్టు తీర్పు మధ్యాహ్నం కల్లా 11-12 గంటలకు వస్తుందని చెప్పి భావిస్తున్నాం. కోర్టు తీర్పు ప్రకారం మరి తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది జిల్లా అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం